ఖమ్మం నగరంలో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ గుంటుమల్లేశ్వర స్వామి దేవాలయం 400 చరిత్ర ఉంది దేవాలయానికి. ఇక్కడ భక్తుల నుంచి దేవాలయం ఇక్కడ భక్తులు ఎట్లా వస్తూ ఉంటారు, ఇక్కడ భక్తులకు సంబంధించి టెంపుల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, టెంపుల్కు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఇలాంటి మరిన్ని విషయాలకు సంబంధించి ఆలయ చైర్మన్ ఆకుల సతీష్ గారు, ఆలయ ప్రధాన అర్చకులు గారు ఉన్నారు, వీళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సరే చెప్పండి, ఈ ఆలయానికి మీరు దేవాలయ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు కనుక మీరు చైర్మన్గా అయినప్పటి నుంచి ఆలయానికి అభివృద్ధికి ఎలా సహకరిస్తున్నారు? మేము ధర్మకర్తలుగా నియమించడానికి ఎమ్మెల్యే గారి సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్గా మేము స్వామివారికి ప్రతి నెల మాస శివరాత్రి రోజు భోజనాలు చేయడానికి బాగా ఇబ్బందిగా ఉండి 500 మందికి ప్రతి సంవత్సరం ప్రతి నెల మాస శివరాత్రికి స్వామివారికి శాంతి కళ్యాణము మరియు భోజనాలు కూడా చేస్తున్నాము. ఎప్పటి నుంచో ఆ శాంతి కళ్యాణానికి భోజనాలు జరుగుతున్నప్పుడు ఆ షెడ్కు బాగా రిక్వైర్మెంట్గా ఉండేది, భక్తులు ఇబ్బందిగా ఉండి టెంట్లు వేయటము అప్పటికప్పుడు టెంపరవరీగా ఉండేది. దాని నిమిత్తం అది కాకుండా ఇప్పుడు భక్తులకి పర్మనెంట్గా రేకుల షెడ్డు దాతలతో గరికపాటి ఆంజనేయ ప్రసాద్ గారని ఇతర దాతలు ఇద్దరు ముగ్గురు దాతలతో వంటశాల మరియు భోజనశాల కూడా షెడ్ని దాదాపు 5-6 లక్షలని నిర్మించి ఫ్లోరింగ్ ఒకటి చేశాము. అదేవిధంగా దేవాలయంలో కూడా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా బాగా సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మీకు సంబంధించి ఎంతమంది మీరు కమిటీ సభ్యులు ఉన్నారు, మీ మీ మధ్య ఎలాంటి సమన్వయం? ఇప్పుడు గవర్నమెంట్ నియమించిన ప్రకారం 6B టెంపుల్ ఇప్పుడు ఇది, 7 మేము సభ్యులుగా ఉన్నాము. మాతో పాటు సదాశివరావు, ఆత్మగూరి రామారావు, గణవర్పు శ్రీనివాసరావు, సత్తయ్య, కొమరయ్య, అంబిక, ఎక్స్అఫీషియో దాములూరి వీరభద్రం గారు అని ప్రధాన పూజారి గారు ఉంటారు. ఓకే, మీరు ఆలయ చైర్మన్ అయినప్పటి నుంచి టెంపుల్లో ప్రత్యేకమైనటువంటి భక్తులు, ఇతర మామూలుగా పండుగలు ఉన్నప్పుడు భక్తుల సంఖ్య టెంపుల్కు అధికంగా వస్తూ ఉంటుంది, ఈ సందర్భంగా భక్తుల మధ్య మీరు సఖ్యత పెంచుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రతి సోమవారం ఉదయం 8:30కి ఆఫీస్ రూమ్లో కానీ గుళ్ళో కానీ మా ట్రస్ట్ బోర్డు మెంబర్లం కానీ చైర్మన్ కానీ ఏం కానీ ఎప్పుడు అందుబాటులో ఉండి భక్తుల నుంచి ఎటువంటి చిన్న అసౌకర్యం కలిగినా కూడా వాళ్ళ దగ్గర నుంచి వినతులు తీసుకోవటం కానీ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవటం కానీ చాలా మార్పులు తీసుకొచ్చాము. భక్తులకి మరింత సౌకర్యాలు కల్పించడానికి ఆహార్నిశలు 24 గంటలు ఎప్పుడూ అందుబాటులో ఉండి సౌకర్యాలు కల్పిస్తూనే ఉన్నాం. టెంపుల్ అభివృద్ధికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ గారి సహకారం ఎలా ఉంది? టెంపుల్ అభివృద్ధి పైన ప్రత్యేకంగా మీరు ఆయనతో ఏమైనా చర్చించారా? టెంపుల్ అభివృద్ధిపై ఎమ్మెల్యే గారితో నిత్యం మేము అందుబాటులో, సార్ మాకు పూర్తిగా 100% మాకు సహకారం ఇచ్చారు. అట్లా కాకుండా కూడా ఏ విధమైన ఎప్పుడైనా ఎంత చిన్న అవసరం వచ్చినా నా దగ్గరికి రండి, నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా. మీకు ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సేవలు కావాలన్నా, ప్రభుత్వం నుంచి ఎటువంటి అవసరాలు కావాలన్నా కూడా చేసి పెడుతున్నారు. 2-3 ఇష్యూల్లో కూడా మాకు బాగా సహకరించారు, ముందుకు ముందు కూడా బాగా సహకరిస్తా అని చెప్పారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి, ఎందుకంటే దీనికి ఖమ్మం నగరంలో ఒక ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం కనుక, దీని అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రచించుకోబోతున్నారు? ముందు ముందు ఇంకా ఇప్పుడు ఈ ప్రధాన మండపం చుట్టూ సాలగ్రామం ఒకటి అవసరం ఉంది, సాలగ్రామం ఒకటి నిర్మించదలిచాము, దాని గురించి కూడా కొద్ది దాతలు చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్గా గర్భాలయానికి దేవాలయం గర్భగుడికి తలుపులకేనూ దర్వాజకి మొత్తం వెండితో తొడుగు తెప్పిస్తున్నాం. దగ్గర 25 కేజీల వెండితో మొదలుపెట్టాము. అది కూడా దాదాపు 10 లక్షల రూపాయలు అవుతుంది, అది కూడా ఈ 2-3 నెలల్లో అయిపోతుంది. ఓకే, ఆలయ ప్రధాన అర్చకులు గారు ఉన్నారు, మీరు చెప్పండి, ఈ దేవాలయానికి 400 చరిత్ర ఉన్నది, ఈ సందర్భంగా అసలు ఈ గుంటుమల్లేశ్వర స్వామి దేవాలయం అనేది పేరు ఎట్లా వచ్చింది? ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే అతి ప్రాచీన సేవ క్షేత్రం. పూర్వం పంటకాలవతవుతుండగా ఈ శివలింగాకారం ఒక గుండు ఆకారంలో ఉంది కాబట్టి అది గుంటలో నుంచి ఉద్భవించింది కాబట్టి దానికి గుంటుమల్లేశ్వర స్వామిగా అలాగే ప్రతిష్ఠ చేసి ఆ రోజుల్లోనే ఒక చిన్న ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అది దినదిన ప్రవర్ధమానమై 2001లో దేవాదాయ శాఖ వారు స్వీకరించడం జరిగింది. మొట్టమొదటి ధర్మకర్తల మండలి అప్పుడు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా ప్రతి నిత్యం ఈ దేవాలయ అభివృద్ధి మీద దృష్టి పెట్టి ధర్మకర్తల మండలి సభ్యులే కాకుండా దీనికి ఒక ప్రత్యేకంగా మేము భక్త బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఆ భక్త బృందం వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రత్యేకంగా దీనికోసం అభివృద్ధి చేయడానికి వాళ్ళకి ప్రణాళికలు రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు.
బహుశా ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఏం కావాలి అనేది వాళ్ళకి మొత్తం నోటెడే. ప్రతి సంవత్సరం ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాస కార్యక్రమాలు కానివ్వండి, మహాశివరాత్రి కార్యక్రమాలు కానివ్వండి, స్వామివారికి ప్రతి మాస శివరాత్రికి శాంతి కళ్యాణం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం కానివ్వండి, ఈ మహాశివరాత్రి రోజు ఉత్సవ విగ్రహాల అభిషేకం కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ప్రతి మంగళవారం అభిషేకం కానివ్వండి, విశేషంగా ఈ 2002 దగ్గర నుంచి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఏదో ఒకటి, సోమవారం నాడు శివుడు అభిషేకం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి, బుధవారం గణపతికి, గురువారం దక్షిణ మేధా దక్షిణామూర్తి. మన నాకు తెలిసినంతవరకు మన ఖమ్మం పట్టణంలో కాదు, దగ్గర దగ్గర చుట్టుపక్కల ఎక్కడా కూడా మేధా దక్షిణామూర్తి ఆలయం లేదు. మనం మొట్టమొదటిసారిగా ఈ శివాలయంలో దక్షిణామూర్తి ఆలయం విద్యార్థుల కోసం అందరి కోసం మనం నిర్మించడం జరిగింది. ప్రతి గురువారం కూడా ఆ దక్షిణామూర్తికి అభిషేకం ఉంటుంది. అలానే శుక్రవారం మనకి భ్రమరాంబ అమ్మవారు, ఆ అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా విశేషమైనటువంటి అభిషేకం ఉంటుంది. ఈ శనివారం మనకి ఈ గ్రహ దోషాల దృష్ట్యా ప్రతి శనివారం కూడా ఈ నవగ్రహాల్లో శనీశ్వరుడికి, మిగిలిన గ్రహాలన్నిటికీ కూడా ప్రత్యేకంగా పూజలు జరుపబడుతూ ఉంటాయి. ఈ భక్తులు ఈ స్వామివారి మీద ఉన్నటువంటి తమ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైనటువంటి శ్రీ గుంటుమల్లేశ్వర స్వామికి ఈ 10 సంవత్సరాల్లో విశేషమైనటువంటి ఆదరణ లభించి భక్తుల యొక్క కోరిన కోరికలు నెరవేరితేనే మళ్ళీ 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 ఆ భక్తుడు వస్తాడు. మనం పోయి గుంటుమల్లేశ్వర స్వామిని పూజించి తలుచుకున్నట్లయితే మన కోరిక నెరవేరుతుంది అనేటటువంటి ఉద్దేశంతో వేలాదిగా భక్తులు వస్తూ ఉన్నారు. మనం దేవాదాయ శాఖ ఏర్పాటు చేసుకున్నాడు, 1 లక్ష రూపాయల ఆదాయం ఉంటే ఇవాళ 20 లక్షలకు వెళ్ళిపోయింది. అలాగే భక్తుల యొక్క సహాయ సహకారాలతోటే ఈ ముఖమండప నిర్మాణం కానివ్వండి, ఎదురుగా ఉన్నటువంటి కైలాసగిరి కానివ్వండి, దక్షిణామూర్తి ఆలయం కానివ్వండి, ఇప్పుడు నూతనంగా నిర్మించేటటువంటి షెడ్ కానివ్వండి, మనం స్వామివారి ప్రధాన ద్వారానికి ప్రధాన దేవాలయ ద్వారం ఏదైతే ఉందో వాటికి తలుపులకి కూడా రజితం వెండితో చేద్దామనేటటువంటి ఒక సంకల్పం పెట్టుకున్నాము. దాన్ని కార్తీక మాసం వరకు పూర్తి చేస్తాము. అలాగే మనం కార్తీక మాసం ప్రతిరోజు కూడా రాత్రి 8:30 గంటలకి స్వామివారికి విశేషంగా మనం పుష్కరాలప్పుడు నదీ హారతి ఎలాగైతే ఉంటుందో ప్రతి రోజు కూడా 30 రోజులు పంచహారతులు, నక్షత్రహారతి, ఏకహారతి, త్రిహారతి, పంచహారతి, కుంభహారతి, కర్పూర హారతి, అన్ని హారతులు కూడా ప్రతిరోజు వాటిని అన్ని కార్యక్రమాలు కొత్తగా ఏర్పాటు చేయడమే జరిగింది ఈ మధ్యకాలంలోనే 5-6 సంవత్సరాల నుంచి. ప్రతి మాస శివరాత్రికి అక్కడ కార్తీక మాసంలో మనం లక్ష బిల్వార్చన కార్యక్రమం చేస్తాం. ప్రతి కార్తీక మాసంలో కూడా ప్రధానంగా దేవాలయంలో ఎంతమంది అర్చకులు ఉన్నారు, భక్తులకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? మనకి దేవాలయంలో ముఖ్యంగా 2 అర్చకులు ఉన్నాం, 2 స్వీపర్లు ఉంటారు, 1 జూనియర్ అసిస్టెంట్ ఉంటాడు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కూడా కార్తీక మాసంలో రాత్రి 2 గంటలకు తీస్తాం, మళ్ళీ తెల్లవారి 3-4 అవుతుంది మధ్యాహ్నం బంద్ చేసేటప్పటికి. అయినా ఇంకా అదనంగా ఎవరినైనా ఒకళ్ళిద్దరు పిల్లల్ని మనం తోడు తీసుకొని మా సాధ్యమైనంత వరకు కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఒక క్రమ పద్ధతిలో అందరికీ దర్శనం కలిగే విధంగా మా శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటాము. భక్తుల రద్దీ పెరిగిన దృష్ట్యా ఈ రుద్రాభిషేకాలు కొంత ఆఫ్ చేసి లఘు అభిషేకాలు ప్రవేశపెడతాం. ప్రతి భక్తుడు ఆలయంలోకి వెళ్ళి స్వామివారి మీద పాలు పోసి తమ గోత్రనామాలు చెప్పించుకొని హారం తీసుకొని బొట్టు పెట్టుకొని బయటకు వచ్చే విధంగా లఘుగా ఈ లఘు అభిషేకాలు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో 8,000 మంది భక్తులు వచ్చినా కూడా మనం ఆ గర్భాలయంలోకి అటు పంపించేసి మనం ఇటు భక్తులకి దర్శనానికి ఇబ్బంది లేకుండా, ఇటు దీనికి ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నాము. ఇంకా కొంత సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కూడా మన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ చేయలేదు. సిబ్బంది కొరతని మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు దానికి సరైనటువంటి ఇంకా ఇన్కమ్ సోర్సెస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇన్కమ్ పెరగాలి. 20 లక్షల్లోపు 7 గురు సిబ్బంది అంటే ఎక్కువ, అప్పటికే ఎక్కువ. ఇంకా దీన్ని కొంత పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ముందు ముందు రాబోయేటటువంటి రోజుల్లో అప్పటికప్పుడు మేము టెంపరవరీగా ఆ ఒక్క 4 రోజులు ఎక్స్ట్రాగా పెట్టుకొని మా భక్త బృందం వారు కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, దాన్ని పే చేస్తూ ఉంటారు. మనం డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చేది కాదు, ఇప్పుడు పెంచేటటువంటి సోర్సెస్ కూడా ఉండవు బహుశా. కాబట్టి అదనంగా ఎన్ఎంఆర్గా మనం అప్పటికప్పుడు ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు టెంపరవరీగా తీసుకొని వర్క్ చేసుకొని భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగనీయకుండా ప్రతి నిత్యం కూడా చల్లని మంచినీళ్ళు భక్తులకు అందుబాటులో ఉండే విధంగా
ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రసాదం సోమవారికి బాలభోగం కింద దోజనం కానివ్వండి, స్వీట్ కానివ్వండి, పులిహార, ప్రతిరోజు ఒక ప్రసాదం ఉంటుంది. కాబట్టి మనకి భక్తులకి ఎక్కడా కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాము. అతి కొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ప్రారంభం కాబోతూ ఉంది, దానికి కూడా ఇప్పుడిప్పుడిప్పుడే కొంచెం సిద్ధమవుతూ ఉన్నాము. ఈ అర్చకుల వేతనాలకు సంబంధించి ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. మీరు ఆందోళన నేపథ్యంలో మీకు పే స్కేల్ చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మీరు ఆ విషయాన్ని ఎట్లా ఆశిస్తారు? మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈరోజు, ఎందుకంటే ఇది వాళ్ళ సమస్య కాదు. ఒక 10-15 నాకు తెలిసి ఒక 15 సంవత్సరాల నుంచి కూడా దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి అర్చక ఉద్యోగులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటిది. పట్టణంలో అంటే భక్తులు దేవాలయానికి వస్తారు, 10 రూపాయలు ఇస్తారు, వెళ్తారు, ఏదో ఒక రకంగా వాళ్ళ కాలం గడిచిపోతూ ఉంటుంది. చిన్న చిన్న గ్రామాల్లో వీళ్ళు పనిచేస్తున్నటువంటి 1,000, 2,000, 500కు కూడా పనిచేసేటువంటి స్వీపర్లు కానివ్వండి, అటెండర్లు, వాచ్మెన్లు, ఈ స్వామివారిని మోసేవాళ్ళు అనేక ఇబ్బందులకు గురవుతుంటే, ఈ మనం పరాయి రాష్ట్రాల యొక్క పాలనలో ఉన్నాము, మనకి కనుక మన రాష్ట్రం ఏర్పడితే మన కష్టాలు తొలుగుతాయి అని చెప్పి ఈ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు సకల జనాలలో సమ్మెలో భాగంగా మేమందరం కూడా ఒక సందర్భంలో దేవాలయాలన్నీ కూడా బంద్ చేసి రోడ్డు మీద రావడం జరిగింది. అంత ఉత్సాహంగా మన ఖమ్మం పట్టణంలో సకల జనాల సమ్మెలో అన్నిసార్లు కూడా మేము పాల్గొన్నాము. ఆ తర్వాత వరంగల్లో మొట్టమొదటిసారి మన గౌరవ ముఖ్యమంత్రి వారిని కలిసినప్పుడు ఇక మన రాష్ట్రం మనకు వచ్చింది, మనం ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు, మీ సమస్యలన్నీ కూడా నేను పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ అధికారులకి వీళ్ళు మన చేతిలో నుంచి ఎక్కడ జారిపోతారో అని చెప్పే ఒక భావనతో వాళ్ళు ఆ పని చేయకుండా ఎన్ని రోజులు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు. దాన్ని ఈ మధ్యకాలంలోనే నిరసన దీక్షలు, మన ఆర్జిత సేవలు నిలిపివేయటం 2-3 రోజులు జరిగింది. దాని మీద మన ముఖ్యమంత్రి గారికి విషయం అంతా కూడా అర్థమైపోయి మొన్న ప్రగతి భవన్కి పిలిపించారు. అక్కడే సమస్యలన్నీ కూడా ఆయనకి ఇవ్వాలని ఉన్నప్పటికీ వీళ్ళకి అసలు ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి భావన ఈ అధికారుల్లో ఉండటం ఒక దురదృష్టం మాకు. అయితే ముఖ్యమంత్రి గారు, మీరు ఇవ్వటం లేదు, మీ ఇంట్లో నుంచి ఇవ్వటం లేదు, ప్రభుత్వం నుంచి నేను ఇస్తున్నాను, వాళ్ళు ఉంది రాష్ట్రం మొత్తంలో కలిపి 5,000 మంది డబ్బులు సంపాదించుకొని వాళ్ళ గుండి నుంచి వాళ్ళు మనకు డబ్బులు కడుతున్నారు, మనం రూపాయి వాళ్ళకి ఇవ్వట్లేదు, మీకు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని చెప్పి ఒక గట్టి పట్టుదలతో ఈ దేవాలయాలు అర్చకులు సిబ్బంది మీద ఉన్నటువంటి ప్రేమతో ఇంత చక్కని నిర్ణయం తీసుకున్నందుకు నాకు తెలిసి బహుశా దేవాలయాల్లో ఉన్నటువంటి అర్చక ఉద్యోగులందరూ కూడా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటారు. ఆయన సేవలు మాత్రం భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటివి, దీన్ని సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఎందుకంటే ఎక్కడ ఒక దేవాలయ శాఖకి ఈ రకమైనటువంటి పే స్కేల్స్ ఇచ్చినటువంటి సంఘటనలు లేవు, జరుగుతాయో జరగవో కూడా తెలీదు. అందుకని మా సిబ్బంది ఎప్పుడు కూడా ఆయనకు రుణపడి ఉంటాం. ధన్యవాదాలు కేసీఆర్ గారికి. ఓకే, మీరు చెప్పండి, బతుకమ్మ పండుగ అంటేనే గుంటూరు మల్లేశ్వర స్వామి దేవాలయం గుర్తుకొస్తుంది ఖమ్మం నగరంలో ఉన్న మహిళా భక్తులకు. ఈ సందర్భంగా ఇప్పుడు బతుకమ్మ వేడుకలు నడుస్తున్నాయి కనుక డైలీ ఇక్కడ మనకు బతుకమ్మ ఆడే అవకాశం కల్పించారు. ఎట్లా భక్తులు ఇక్కడికి ఎట్లా వస్తున్నారు, వాళ్ళకు సరైన సౌకర్యాలు ఎట్లా కల్పిస్తున్నారు? ప్రాచీన కాలం నుంచే ఈ ఖమ్మంలో చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆడవాళ్ళు ఆ రోజు నుంచి కూడా బతుకమ్మ ఆడటానికి ఈ గుడికే వచ్చి ఆనవాయితీగా ఉంది. దానికి ఇప్పుడు ప్రభుత్వం వారి సహకారంతో ప్రభుత్వంలోంచి వివిధ విభాగాల నుంచి కూడా ప్రతిరోజు ఆ విభాగాలకు సంబంధించి వాళ్ళు వచ్చి బతుకమ్మ ఆడటం జరుగుతుంది. దానికి మేము విశేషంగా సౌకర్యాలు కల్పించడం కానీ, లైటింగ్ చేయడం కానీ, మామూలు స్టేజింగ్ చేయడం కానీ, కూల్ వాటర్ ఇవ్వటము, ప్రసాదాలు అవన్నీ కూడా సమకూరుస్తున్నాము. భక్తుల నుంచి కూడా విశేషంగా స్పందన బాగుంది. ఇందాక ప్రధాన అర్చకులు గారు ఒక విషయం చెప్పారు, ఆలయంలో సిబ్బంది కొరత ఉన్నది, దీన్ని అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఆ విషయం మీ దృష్టికి వచ్చిందా? మీరు కూడా ఉన్నతాధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఆ విషయం కూడా మేము కూడా చర్చిస్తూనే ఉన్నాము. దానికి కూడా ఉన్నతాధికారులకు కూడా విషయం తెలియజేశాము. ఎమ్మెల్యే గారికి కూడా 2 సార్లు తెలియజేశాము. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. దాని గురించి కూడా త్వరలో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాము. మీ చైర్మన్ పదవి కాలంలో మీరు ప్రత్యేకంగా ఆలయ అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళికలు రచించుకోబోతున్నారు? ఆల్రెడీ గర్భగుడికి వెండి వాకిలు తయారు చేస్తున్నాము. అది 1-1.5 నెలల్లో పూర్తిగా అయిపోద్ది. పూర్తిగా మళ్ళీ ఈ మండపం చుట్టూ కూడా సాలారం తయారు చేస్తున్నాము.
అది కూడా కొద్దిగా బడ్జెట్తో కూడుకుని కూడా అది కూడా మా పీరియడ్లో పూర్తిగా కంప్లీట్ చేసి మాకు ఈ ట్రస్ట్ బోర్డు నియమించి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మాకు గుడికి కూడా మంచి పేరు తీయడానికి బాగా ప్రయత్నిస్తున్నాం. ఆలయ అభివృద్ధికి దాతల సహకారం ఎలా ఉంది? దాతల నుంచి విశేషంగా స్పందన ఉంది. వాళ్ళు కూడా సహకరించబట్టే ఇంతగానో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. వాళ్ళు ముందు కూడా దేవాలయంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, ఎటువంటి పూజలు మొదలుపెట్టినా, ఎటువంటి కార్యక్రమాలు చేసినా దాతల నుంచి విశేషమైన స్పందన ఉంది. దాతలు కూడా విపరీతంగా స్పందిస్తున్నారు. దాతల్ని మరీ మేము కొనియాడుతున్నాం. దాని విషయంలో దాతలకి మరి ఒకసారి కృతజ్ఞతలు. ఓకే, ఆలయానికి సంబంధించి ఆదాయం ఎలా ఉంది, ఖర్చు ఎలా ఉంది? ఇప్పుడు ప్రజెంట్గా 20 లక్షల నుంచి 22 లక్షలు నడుస్తుంది బడ్జెట్. దానికి తగ్గట్టు ఖర్చులు, స్వీపర్సు, సీజీఎఫ్ కాంట్రిబ్యూషను సరిపోతుంది. దానికి సరిపోతుంది. వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అదే బడ్జెట్లో. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుడి, ఎందుకంటే నాకు తెలిసినంతలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ కూడా భక్తులు డైరెక్ట్గా వెళ్ళి పాలు పోసి పంచామృతాలు పోసి అభిషేకం చేసుకునేటువంటిది ఎక్కడ లేదు. ఎందుకంటే ఎక్కడైనా సరే అయ్యగారులు చేస్తే మనం బయట నిలబడి చూడటం జరుగుతుంది, కానీ ఇక్కడ మాత్రం భక్తుడే స్వయంగా చేసుకోవడం జరిగేది, ఈ ఒక్కచోటే ఉంది. అందుకని ఈ ఆలయానికి చాలా ఒక పెద్ద ప్రసిద్ధి చెందింది. ఇటువంటి ఆలయానికి నన్ను నమ్మి నా కమిటీలో అంటే ట్రస్ట్ బోర్డు కమిటీలో కూడా మన అజయ్ గారు నాకు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇవ్వడం, ఈ వేదిక ద్వారా నేను ముందుగా అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి గుడి నేను చిన్నప్పటి నుంచి వచ్చాను, కానీ నేను ట్రస్ట్ బోర్డు మెంబర్ అవుతాను నేను ఏ రోజు ఊహించుకోలేదు. కాబట్టి అటువంటి అవకాశం కల్పించి నాకు దేవుడికి సేవ, భక్తులకు సేవ, భగవంతుడి సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు కూడా ముందుగా అజయ్ గారికి ధన్యవాదాలు తెలుపు. మా కమిటీ తరఫున ఈ సంవత్సరం అతి కొద్ది కాలంలోనే దాదాపు 25 లక్షల రూపాయల సుమారు వరకు ఆల్రెడీ మేము చేపట్టడం జరిగింది. అందులో 10 లక్షల రూపాయల భాగంలో ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది. కార్తీక మాసం వల్ల దీన్ని చాలా వైభవంగా తీర్చిదిద్ది మన ఎమ్మెల్యే గారితో అన్ని ఓపెనింగ్స్ పెట్టేసి వారు మా సిబ్బంది అనుకున్నట్టుగా, అయ్యగారులు అనుకున్నట్టుగా ఆ సిబ్బంది కొరత కానివ్వండి, లేకపోతే భవిష్యత్తు ప్రణాళికలో ఇంకా మునుముందు ఈ గుడిని ఇంకా డెవలప్మెంట్ చేయడానికి మేము చాలా కృషి చేస్తూ దీనికి మాకు మమ్మల్ని నమ్మి ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చినందుకు కూడా ఇంకొకసారి కూడా ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలవ తీసుకుంటాం. ఆలయ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని ఆలయ చైర్మన్ గారు, ప్రధాన అర్చకులు గారు చెప్తున్నటువంటి విషయము మొత్తానికైతే ఇప్పటికే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు ఆలయంలో కొనసాగుతున్నాయి. భక్తులు నేరుగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కనుక దీనికి ఒక ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయంగా పేరు పొందిందని కూడా చెప్తున్నారు. ఇక్కడ సిబ్బంది కొరత ఉన్నప్పటికీ దాన్ని అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ దాతల సహకారంతో కూడా ఆలయ అభివృద్ధి కొనసాగుతుంది. దాతలు ఇంకా ముందుకు వస్తే ఆలయం కూడా మరింతగా అభివృద్ధి చెందుతుందని కూడా ఆలయ కమిటీ చైర్మన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శరత్, యాకేష్, సీ న్యూస్, ఖమ్మం.